हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल दिव्यस किचन एंड व्लॉग्स। नीन मी दिव्या। ई रोज मन किचन लो चाला अंटे चाला ईजीगा इंस्टेंट गा अप्पटिकप्पुडु चेसुकोगलिगे ఒక చట్నీని చేయబోతున్నాను। అదే కొత్తిమీర చట్నీ। 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఎప్పుడూ రొటీన్ గా తినే చట్నీలు కాకుండా ఒకసారి ఈ ఇన్స్టెంట్ కొత్తిమీర చట్నీని ట్రై చేయండి। మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ఒక మిక్సీ జార్ లో చిన్న సైజ్ ఫ్రెష్ గా ఉండే కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి తీసుకోవాలి। అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకోండి, లేదా కారం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్ కి తగ్గట్టు తీసుకోండి। అలాగే ఒక చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండుని తీసుకోండి। 1/2 కప్ బెల్లం తురుముని వేసుకోవాలి। చింతపండు ఎంత అయితే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ salt ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మరి పల్చిగా కాకుండా మరి ముద్దగా కాకుండా ఇలా ఉండాలి। ఇప్పుడు దీన్ని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇన్స్టెంట్ కొత్తిమీర చట్నీ రెడీ। దీన్ని దోశల్లోకి, ఇడ్లీలోకి, వడలు, బజ్జీలు ఇలా ఏ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలోకి అయినా చాలా బాగుంటుంది। ఇప్పుడు తినే కొబ్బరి పల్లీలతో చేసిన చట్నీలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ చట్నీస్ కూడా ట్రై చేయండి। టైం కూడా చాలా తక్కువ పడుతుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది। సో ఫ్రెండ్స్, చూసారుగా కొత్తిమీర చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో। మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి। అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ బాక్స్ లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।